జనసేన ఇంతమంది ఆడపడుచుల దీవెనలు మీ హారతులు మీ ప్రేమ ఆడపడుచుల ప్రేమాభిమానాలు ఈ హారతులు చేతిలో మిరించే నీరాజనాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి మిద్దెలపైన మేడలపైన దారి పొడువుతా ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఒకసారి నాకు ఓటమికి గురైనప్పుడు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు చెప్పదా ఓడిపోలేదా నాకు ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే సర్వస్వం కోల్పోయినట్టు ఉంటుంది. ఒక ఆశయం కోసం ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది, జయాపజయాలు ఉంటాయి, విజయాలుంటాయి, పరాజయాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసు. కానీ అనుభవించేటప్పుడు ఒక భాగం గుండెలో ఒక కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది, బాగుంటుంది. అలాంటి గుండె కోతకి, అలాంటి చిన్నపాటి కోతకి గురైన గుండెకి ఒక వెన్నపూసలాగా మన రాజోలు నియోజకవర్గంలో మీరిచ్చిన గెలుపు గాయపడ్డ గుండెకి సేద తీర్చినట్టే. ఇది మామూలు విజయం కాదు మీరు అందించండి. అంటే భగవంతుడు ఒకసారి ఇక్కడ మనం నిరాశ నిస్పృహలకు గురి చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ఊతం ఇస్తాడు. జీవితంలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా ఎక్కడో ఒక చోట ఒక తల్లి ప్రేమ, ఒక స్నేహితుడి పరామర్శం, అలాగే రాజకీయాల్లో ఒక చిన్నపాటి విజయం, చిన్నపాటి ఉపశమనం నాకు రాజకీయ నేను రాజోళ్ళు మన జనసేన గెలుపు నాకు అలాంటిది ఇచ్చింది. ఇన్ని వేల కోట్ల ఉన్నవాళ్ళు రౌడీ మోకలు, దౌర్జన్యాలు, క్రిమినల్ పొలిటిక్స్ చేయగలిగే వాళ్ళు వీళ్ళందరినీ తట్టుకుంటూ రాజోల్లో వెలిగించిన ఈ చిరు దివ్య, ఈ చిరు దీపం ఒకరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అఖండ జ్యోతి అయి వెలుగుతుంది. రాజోల్లో మీరు వెలిగించిన ఈ చిరు దీపం రాజంపేట దాకా వెలుగుతుంది. రాజంపేట అంటే మీకు ఎక్కడో తెలియదేమో, కడప రాజంపేట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. నాకు నా బాధ్యత జవాబుదారీతనం ఉన్న పాలిటిక్స్ చేయడం. ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, అతను కుదరకపోతే పార్టీ మారిపోతాడు, వెళ్ళిపోతాడు. గెలిపించిన ప్రజలు అంటే నేను కోరుకుంటున్న మార్పు ఏంటంటే, మనం కోరుకోవాల్సిన మార్పు ఏంటంటే, నువ్వు మా ఓట్లతో గెలిచి మా ఓటు మీద, మా ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మా ఓటు అనే బోటు మీద నువ్వు అనుకుంటావు